इंद्रावती वन అనగనగా కోమలీపురం అనే ఒక అందమైన ఊరు. ఆ ఊరికి దూరంగా ఒక ఇల్లు ఉంటుంది. ఆ ఇంట్లో సత్యమూర్తి అనే వ్యక్తి నివసిస్తూ ఉంటాడు. అలానే రాము అనే పనివాడు సత్యమూర్తి వద్ద పనిచేస్తూ అదే ఇంట్లో ఉంటాడు. అలానే సత్యమూర్తికి వయసు పైబడడంతో ఎక్కువ సమయం పుస్తకాలతో గడుపుతుంటాడు. అందుకని మార్కెట్లో దొరికే పుస్తకాలన్నీ ఇంటి అలమారులో భద్రపరచడం సత్యమూర్తికి అలవాటుగా ఉండేది. ఏంటయ్యగారు, ఇంకా పుస్తకం పూర్తి కాలేదా? ఇంకొన్ని పేజీలున్నాయి రాము. ఇంతకీ ఈ కథ సారాంశం ఏంటండి? ఇది చాలా గమ్మత్తైన కథ రాము. ఈ కథలో మనుషులందరూ 25 సంవత్సరాల వరకే ఎదుగుతారు. ఆ తర్వాత వారి వయసు ఆగిపోతుంది. అయితే సత్యమూర్తి మాటలు విని రాము అయోమయంగా మొహం పెడతాడు. అది గమనించిన సత్యమూర్తి నవ్వుతూ, 25 సంవత్సరాలు వచ్చాక మన శరీరం ఎలా ఉంటుందో చనిపోయే వరకు అలానే ఉంటాం. ఉదాహరణకు నువ్వు మీ అమ్మ ఒకే వయసు వారిలాగా కనిపిస్తారు అని సత్యమూర్తి వివరిస్తూ రాముకి చెబుతుంటాడు. ఇలా సత్యమూర్తి ప్రతిసారి కథ పూర్తవగానే రాముకి చెప్పడం అనేది అలవాటు. ఆ విధంగా సత్యమూర్తి తన జీవితాన్ని సాఫీగా గడిపేస్తుంటాడు. ఇక మరోవైపు ఒక ఇంట్లో బాగా గాయాలతో ఉన్న వ్యక్తి ఆ ఇంటి నుండి బయటకు తప్పించుకునే ప్రయత్నంలో పరిగెడుతూ కింద పడిపోతాడు. ఆ సమయంలో ఒక దయ్యం అతని ముందు ప్రత్యక్షమవుతుంది. అలా దయ్యాన్ని చూడగానే కింద పడిన వ్యక్తి భయపడుతూ, నేనేం తప్పు చేయలేదు, దయచేసి నన్ను చంపకు. అయితే నా ప్రాణాలు తీసింది ఎవరో చెప్పు, నిన్ను విడిచిపెట్టేస్తా. అసలు నువ్వు ఎవరో కూడా నాకు తెలియదు, ఇక నీ చావు గురించి నాకేం తెలుస్తుంది, దయచేసి నా మాట నమ్ము. అయితే ఇవే నీ చివరి మాటలు అవుతాయి అని దయ్యం ఆ వ్యక్తిని చంపేసి అక్కడ. అరే రాము, ఎక్కడున్నావురా అని సత్యమూర్తి కేకలు వేస్తూ రాముని పిలుస్తుంటే, అప్పుడు పెరట్లో పనిచేస్తున్న రాము వేగంగా సత్యమూర్తి వద్దకు వస్తాడు. ఆ చెప్పండి అయ్యగారు, ఏమైనా కావాలా? గొంతు పోయేలా అరుస్తున్నా, వినిపించడం లేదా? సర్లేగాని, నేను మార్కెట్ కి వెళ్తున్నాను కాబట్టి రావడానికి కొంచెం ఆలస్యం అవుతుంది. సరే అయ్యగారు, జాగ్రత్త. ఇక సత్యమూర్తి కాలినడుకున ఇంటి నుండి మార్కెట్ కి బయలుదేరుతాడు. ఈ విధంగా సత్యమూర్తి ప్రతివారం కూడా మార్కెట్కి వెళ్లి అక్కడ దొరికే కొత్త పుస్తకాలు కొనడం అలవాటు. అలాగే ఈరోజు కూడా మార్కెట్కి వెళ్తుంటాడు. అయితే సత్యమూర్తి మార్కెట్కు చేరుకుని అక్కడ మహమ్మద్ అనే పుస్తకాల వ్యాపారి వద్దకు వెళ్తాడు. రండి సార్. ఎలా ఉన్నారు? బాగున్నా మహమ్మద్. కొత్త పుస్తకాలు ఏం వచ్చాయో చూపించు. అప్పుడు మహమ్మద్ అక్కడే పనిచేస్తున్న ఒక ముసలి వ్యక్తితో పుస్తకాలు తెచ్చిపెట్టమని అంటాడు. అలా తెచ్చిన పుస్తకాలు టేబుల్ మీద పెట్టగా సత్యమూర్తి వాటన్నిటినీ చూస్తూ ఉంటాడు. అయితే ఎందుకో అతడికి అక్కడున్న ఏ పుస్తకం నచ్చడం లేదు. వేరే పుస్తకాలు లేవా మహమ్మద్? ఎందుకో ఇవేవి నాకు నచ్చలేదు. సరే ఆగండి సార్, ఇప్పుడే వస్తా అని మహమ్మద్ లోనికి వెళ్ళి ఒక బుక్ తెచ్చి సత్యమూర్తికి ఇస్తాడు. అయితే దానిమీద ఎర్రటి అక్షరాలతో ఇంద్రావతి అని రాసి ఉంటుంది. ఈ పుస్తకం చాలా తక్కువ కాపీలు ఉన్నాయి సార్, ఖచ్చితంగా ఈ పుస్తకం మీకు బాగా నచ్చుతుంది. సత్యమూర్తికి ఆ పుస్తకం నచ్చడంతో మహమ్మద్కి డబ్బులిచ్చి అక్కడి నుండి ఇంటికి బయలుదేరుతాడు. అప్పటికే చీకటి పడిపోవడంతో ఒంటరిగా నడుస్తున్న సత్యమూర్తి చేతి నుండి పుస్తకం జారి కింద పడుతుంది. ఆ సమయంలో వీచే గాలికి పుస్తకంలోని కాగితాలు ఎగురుతూ ఉంటే దూరం నుండి ఏవో అరుపులు వినిపిస్తాయి. ఆ అరుపులకు సత్యమూర్తి కంగారు పడుతూ, ఎవరైనా ఉన్నారా ఇక్కడ అని సత్యమూర్తి చుట్టూ చూస్తాడు. అతడికి అరుపులైతే వినబడుతున్నాయి కానీ ఎవరూ కనిపించడం లేదు. వెంటనే సత్యమూర్తి కింద పడిన పుస్తకం తీసుకుని అక్కడి నుండి ముందుకు వెళ్ళిపోతాడు. అదేవిధంగా ఆ అరుపులు కూడా ఆగిపోతాయి. అలా అతడు ఇంటికి చేరుకోగా రాము ఎదురొచ్చి, ఏంటయ్య గారు ఇంత ఆలస్యమైంది, పుస్తకం కొనడం దగ్గర కొంచెం ఆలస్యమైందిలే రాము. అప్పుడు రాము సత్యమూర్తి చేతిలోని పుస్తకం చూసి అదేంటని అడుగుతాడు. ఇదేరా నేను కొన్న కొత్త పుస్తకం, పేరు ఇంద్రావతి. సర్లే అయ్యగారు, చదవడం అయ్యాక నాకు కూడా చెప్పండి అని చెప్పి రాము తన పని చేసుకుంటాడు. ఇక సత్యమూర్తి ఇంటి పెరట్లో ఉన్న కుర్చీలో కూర్చుని పుస్తకం చదవడం మొదలు పెడతాడు. అందులోని కథ చాలా ఆసక్తికరంగా ఉండడంతో నిమగ్నమై అలా చదువుతూ ఉండిపోతాడు. అలా కొద్ది సమయమైన తరువాత రాము ఒక పెద్ద కర్ర తీసుకుని మెల్లిగా నడుస్తూ సత్యమూర్తి వైపుకు వస్తుంటాడు.
మరోవైపు సత్యమూర్తి చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయి పుస్తకంలో మునిగిపోగా రాము బలంగా ఆ కథతో నేల మీద కొడతాడు. ఒక్కసారిగా ఆ చప్పుడు విని సత్యమూర్తి పక్కకు తిరిగి చూసినప్పుడు అక్కడొక పాము చచ్చిపడి ఉంటుంది. అప్పుడు సత్యమూర్తి షాక్ అయి చూడగా పామును చంపిన రాము ఇలా అంటాడు. ఏంటయ్య గారు, మీరు నేను రావడం కొంచెం ఆలస్యమై ఉంటే ఏమయ్యేది? ఇదిగో ఈ పుస్తకం చదువుతూ అంతా మర్చిపోయారా? ఆ మాట విని అంతగా ఆ పుస్తకంలో ఏముందని రాము అడుగుతాడు. దానికి సత్యమూర్తి, ఇదొక అమ్మాయి కథ, తన పేరే ఇంద్రావతి. ఈమెకు ఒక ప్రత్యేకత ఉంది, అదేంటంటే ఎలాంటి గాయాన్నైనా ఆకుపసరతో నయం చేయగల అంటూ సత్యమూర్తి ఆమె గురించి, అలానే ఆమె గాయాలకు చేసిన వైద్యం గురించి రాముతో చెబుతూ ఉంటాడు. ఇక రాము కూడా ఇంద్రావతి కథను చాలా శ్రద్ధగా వింటుంటాడు. తర్వాత ఏమైంది గారు? దానికి సత్యమూర్తి నవ్వుతూ, ఏమవుతుంది, నువ్వు వచ్చి పామును చంపావు, సర్లే నాకు నిద్ర వస్తుంది, నేను వెళ్ళి పడుకుంటా అని సత్యమూర్తి అక్కడి నుండి లేచి లోనికి వెళ్ళిపోతాడు. ఇక రాము తను చంపిన పాముని పడేద్దామని కిందకి చూడగా అక్కడ పాము కనపడదు. దాంతో రాము ఆశ్చర్యంగా చుట్టూ చూస్తాడు, గాని పాము చాడ కనిపించదు. ఆ తర్వాత సత్యమూర్తి తన గదిలో నిద్రపోతుండగా పక్కనే ఉన్న పుస్తకం నుండి ఒక దయ్యం బయటకొస్తుంది. ఆ దయ్యం సత్యమూర్తి వైపు చూస్తూ, కథ పూర్తయ్యాక నీ నుండి నిజం రాకపోతే నీ ప్రాణాలు పోతాయి, అప్పటి వరకు హాయిగా నిద్రపో. అలా ఆ దయ్యం అక్కడి నుండి సత్యమూర్తి పుస్తకాలుండే చోటు వద్దకు వెళ్తుంది. అప్పుడు దయ్యం కోపంగా వాటన్నిటినీ చల్లా చెదురుగా పడేసి తిరిగి మాయమైపోతుంది. అయితే మరుసటి రోజు ఉదయం సత్యమూర్తి నిద్ర లేవగానే పుస్తకాలన్నీ చల్లా చెదురుగా కింద పడి ఉండడం చూసి షాక్ అవుతాడు. అసలు అవి ఎలా పడ్డాయని ఆలోచిస్తూ తిరిగి వాటి స్థానాల్లో సర్దుతూ ఉంటాడు. ఆ సమయంలోనే రాము అక్కడికొచ్చి, ఏమైంది గారు, ఇవన్నీ ఎలా పడిపోయాయి? ఏమో అదే తెలియటం లేదురా. ఇక మిగిలినవి సర్దమని రాముతో చెప్పి సత్యమూర్తి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అలా కొద్ది సమయం గడిచిన తర్వాత సత్యమూర్తి సోఫాలో కూర్చుని ఇంద్రావతి పుస్తకం చదవడం మొదలు పెడతాడు. అతడు చదువుతున్న కాసేపటికి రాము కూడా అక్కడికొచ్చి నిలబడతాడు. ఏంట్రా రాము, ఏమైనా కావాలా? అదేం లేదయ్య గారు, ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పండి. ఎప్పుడు కూడా కథ పూర్తయ్యే వరకు ఏమీ అడగని రాము మొదటిసారి ఇలా వచ్చి అడగడంతో సత్యమూర్తి నవ్వుకుని రాముకి కథ వివరిస్తూ ఉంటాడు. ఏమైందో ఏంటో తెలియదు గాని ఒకరోజు ఇంద్రావతి పెళ్లి కాకుండానే గర్భవతి అయిందని గ్రామస్తులందరికీ తెలుస్తుంది. దాంతో అందరూ కూడా ఆమెను రాళ్లతో కొట్టి ఊరు నుండి తరిమేశారంట అని సత్యమూర్తి చెబుతూ ఉంటే రాము మధ్యలో కలుగుజేసుకుని, అలాంటి దాన్ని చంపినా తప్పులేదు అయ్య గారు, లేకపోతే పెళ్లి కాకుండా పనులేంటి చిచి అని రాము అక్కడ నుండి లేచి వెళ్ళిపోతాడు. అలానే సత్యమూర్తి కూడా బాగా అలసటిగా ఉందని అక్కడే మెల్లిగా నిద్రలోకి జారుకుంటాడు. అయితే రాముకి ఏమీ తోచక ఇంటి వెనుక పెరట్లోకి వెళ్లి అక్కడ వీచే చల్లటి గాలిని ఆస్వాదిస్తూ ఉంటాడు. ఆ సమయంలో అకస్మాత్తుగా రాము ఎదురుగా ఒక దయ్యం వచ్చి నిలబడుతుంది. దాన్ని చూడగానే భయంతో వణికిపోతూ అక్కడ నుండి పారిపోవాలని ప్రయత్నం చేస్తాడు. కానీ రాము ఒక్క అడుగు కూడా కదపలేకపోతాడు. దానికి కారణమేంటని కిందకు చూడగా అక్కడొక పాము అతని కాళ్లను చుట్టుకుని ఉంటుంది. దాంతో రాము భయపడి గట్టిగా కేకలు వేస్తుంటాడు. నిన్ను కాపాడడానికి ఎవరూ రారు. ఎవరు నువ్వు? అసలు నీకేం కావాలి? నేనేరా ఆ ఇంద్రావతిని? నా గురించి ఏం తెలుసని ఇష్టమొచ్చినట్లు వాగుతున్నావు. ఆ పేరు వినగానే రాము ఆశ్చర్యపోతాడు. అసలు ఇంద్రావతి దయ్యంగా మారి రావడమేంటని షాక్ లో ఉంటాడు. ఇక దయ్యాన్ని చూసిన రాముకు మాటలు కూడా తడబడిపోతుంటాయి. నన్ను క్షమించు, తప్పైపోయింది, ఇంకెప్పుడు అలా మాట్లాడను, నన్ను వదిలేయ్. భయపడకు, నిన్ను ఏమీ చెయ్యను. నిజానికి ఎవరికీ తెలియని ఒక విషయం నీతో చెప్పడానికి వచ్చా. అదేంటో తెలుసా? ఆ ముసలోడు కథ పూర్తిగా చదివిన మరుక్షణం వాడి ప్రాణాలు పోతాయి. ఆ చావు నుండి వాడిని ఎవరూ తప్పించలేరు. ఆ మాటలు వినగానే రాము ఒక్కసారిగా షాక్ అయిపోతాడు.
తన అయ్యగారిని ఏమీ చెయ్యొద్దని ప్రాధేయపడుతుండగా దెయ్యం రాము మెడ పట్టుకుని, నా కథ చదివిన వాడిని చంపేస్తా, మరి వింటున్న నిన్ను ఏం చెయ్యాలి, నిన్ను అప్పుడే చంపనులే, కంగారు పడకు, నువ్వు వాడిని కాపాడాలని పిచ్చి వేషాలు వేస్తే మరుక్షణమే నీకు మరణం అని దెయ్యం రాముని బెదిరించి అక్కడ నుండి మాయమైపోతుంది. ఇక తన కాళ్లకు చుట్టుకుని ఉన్న పాము తాడుగా మారి అతని వెంటే ఉంటుంది. అయితే ఏమీ చెయ్యలేక రాము భయం భయంగా ఇంట్లోకి తిరిగి వెళ్ళిపోతాడు. అలా కొన్ని రోజులు గడిచాక సత్యమూర్తి హాల్లో బుక్ పట్టుకుని కూర్చుంటాడు. ఈరోజు ఎలాగైనా ఈ కథ పూర్తి చెయ్యాలి, ఇంతకీ ఈ రాము ఎక్కడా అని రామోని కథ వినడానికి రమ్మని పిలుస్తాడు. కాని రాము భయంతో ఏదో పని ఉందని చెప్పి రాడు. ఇక సత్యమూర్తి ఒక్కడే కూర్చుని చదవడం మొదలు పెడతాడు. అందులో ఇంద్రావతి ఊరు వదిలి ఎలా వెళ్ళిందని, ఒంటరి మహిళగా ఎలాంటి జీవితాన్ని సాగించిందని ఆసక్తితో చదువుతూ ఉంటాడు. మరోవైపు రాము దూరంగా నిలబడి సత్యమూర్తి పేజీలు తిప్పుతూ ఉంటే భయంగా చూస్తూ ఉంటాడు. అలా చదువుతున్నప్పుడు మధ్యలో ఒకసారి రాము అని గట్టిగా పిలుస్తాడు. వెంటనే రాము సత్యమూర్తి వద్దకు పరిగెత్తుకుని వస్తాడు. ఏమైంది గారు, మీకేం కాలేదుగా? అప్పుడు సత్యమూర్తి కాసేపు నిశ్శబ్దంగా ఉండిపోతాడు. తర్వాత షాక్ నుండి తేరుకుని రాముతో ఇలా అంటాడు. ఇంద్రావతి తనకు పుట్టిన బిడ్డను అందరికి దూరంగా ఉంటూ పెంచుకుంది, అయితే ఆ బిడ్డ పేరు మహమ్మద్. ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏముంది గారు? దానికి సత్యమూర్తి తాను ఎప్పుడూ పుస్తకాలు కొనుగోలు చేసే వ్యాపారి పేరు కూడా మహమ్మద్ అని చెప్తాడు. అది విన్న రాము, అలాంటి పేరుతో ఈ భూమి మీద చాలా మంది ఉంటారు, అయినా పుస్తకంలో ఏదో పేరుందని అదే వ్యక్తి ఎలా అవుతారు? పేరు ఒకటే కాదు రాము, అతను ఉండే చోటు కూడా ఈ పుస్తకంలో ఉంది. నేనెప్పుడు వెళ్ళి పుస్తకాలు కొనేది అక్కడే. ఆ మాట విని రాము కూడా ఆశ్చర్యపోతాడు. అయితే దయ్యం గురించి తెలిసిన రాము ఇక్కడితో ఇదంతా వదిలేయమని సత్యమూర్తితో అంటాడు. కానీ మహమ్మద్ తన దగ్గర ఏదో విషయం దాస్తున్నాడని సత్యమూర్తి భావిస్తాడు. నేను మహమ్మద్ని కలవడానికి వెళ్తున్నా రాము అని సత్యమూర్తి మహమ్మద్ వద్దకు వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. మరిప్పుడు ఈ ఇంద్రావతి కథ ఎటువైపు మలుపు తీసుకుంటుందో చూడాలి. ఫర్ మోర్ హారర్ స్టోరీస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.